అందరికీ నమస్కారాలు. నేడు ఫిబ్రవరి 9 క్యూనిస్ తెలంగాణ ఏర్పడినటువంటి ఆవిష్కరించినటువంటి రోజు. ఈ రోజుకు 2018 ఫిబ్రవరి 9 స్టార్ట్ చేసి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగు పెడుతూ 1.9 మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే దాదాపు 90 లక్షల మిలియన్ సబ్స్క్రైబర్ను సొంతం చేసుకొని ఎన్నో మెట్రో ఛానళ్ళు, ఎన్నో శాటిలైట్ ఛానళ్ళు ఉన్నా కూడా వాటన్నిటికీ ధీటుగా గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలను ధిక్కరిస్తూ ప్రశ్నిస్తూ ఎంతోమంది సేవలను వినియోగించుకుంటూ ఎందరికో సేవలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు, ఆశాజ్యోతులకు, నిరుపేదలకు, కుటుంబీకులకు ఎందరికో భూతగాదాలను అలాంటివి పరిష్కరిస్తూ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తూ అధికారులకు ఫోన్లు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ నేడు ఒక యూట్యూబ్ ఛానళ్ళకే బ్రాండ్ అంబాసిడర్గా వెలుగొందుతున్నటువంటి క్యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా క్యూనిస్ సిబ్బందికి ఈ యొక్క 6వ వసంత సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ క్యూనిస్ ఇంత వెలుగొందిందంటే మల్లన్న గారి గలమే, ఆ క్యూనిస్ బలము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా మల్లన్న గారు కూడా రానున్న కాలంలో ఎందరికో ఇంకా సేవలు చేయాలని, మనందరికీ సేవలు చేస్తూ అందరి ఆశీస్సులు పొందాలని క్యూనిస్ సిబ్బందికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముదిరాజుల సమస్యలను కూడా ప్రపంచానికి చాటి చెప్పి ముదిరాజులు ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి, ముదిరాజులు కూడా చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మీ బలాన్ని, మీ బలగాన్ని చూపించి రాజ్యాధికారం దిశగా వెళ్ళాలనేటువంటి ఒక దిక్సూచి ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న గారికి మా మెపా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ మరొక్కసారి శరణార్థి. నేడు ఫిబ్రవరి 9వ తారీఖు క్యూనిస్ ఆవిర్భవించిన దినోత్సవం. ఈరోజు వరకు 6వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి క్యూనిస్ 2018 ఫిబ్రవరి 9న ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ఈ యొక్క క్యూనిస్ సిబ్బందికి, అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్ క్యూనిస్ అధినేత తీర్మార్ మల్లన్న గారికి, పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్న పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను, మా యొక్క రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చెన్నయ్య బిక్షంగౌడ్ గారి సౌజన్యంలో నేను పనిచేస్తున్నాను. మా యూనియన్ తరఫున మేము కోరేది ఒకే ఒకటి, 317 జీవో అనేటువంటిది మా ఉపాధ్యాయులకు శాపంగా మారింది. ఎందరో ఆడవాళ్ళు, ఎందరో ఉపాధ్యాయులు దూరంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, ఒక మీ బలాన్ని గలాన్ని ప్రభుత్వానికి వారధిగా ఉండి మా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒక వారధిగా చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని మా ఉపాధ్యాయుల పక్షాన మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్యూనిస్ అనేటువంటిది 1.9 మిలియన్లు అంటే 1.9 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతుంది. ఎందుకంటే ఎన్నో మెట్రో ఛానళ్ళు, ఎన్నో శాటిలైట్ ఛానళ్ళు ఉన్నా కూడా మీ యొక్క ఒక వాగ్దాటి, మీ యొక్క బలము, మీ యొక్క గలము సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా ఉన్నటువంటి తీర్మానం మల్లన్న గారి యొక్క ఈ యొక్క బలంతో సమస్య పరిష్కారం చేస్తారనే ధీమాతోటి అందరూ ఆతృతగా రోజు ప్రతిరోజు వార్తలు చూడడానికి ఎదురు చూస్తున్నారంటే మీరు సమస్యల పరిష్కారంకో పనిచేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మా ఉపాధ్యాయులు అందరం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తే మీ వెంటే ఉంటామని తెలియజేసుకుంటూ ఈ క్యూనిస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, మీకు మరొక్కసారి మా యొక్క ఉపాధ్యాయ పక్షాన మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శరణార్థులు. పులి దేవేందర్, పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి.